ప్రభుత్వ భూములు లూటీ చేస్తున్న ప్రైవేట్ వెంచర్ ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో పోరంబోకు భూములు అన్యక్రాంతం. అధికారుల ఉదాసీనత ఫలితంగా విలువైన భూములు స్వాహా. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో రహదారి ఏర్పాటు. పవిత్ర సంగమం రహదారి బారికేడ్లు ధ్వంసం చేసి దురాక్రమణ. రెవెన్యూ అధికారుల ఉదాసీనత ఫలితంగా విలువైన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. అడిగేవారు అడ్డుకునేవారు ఎవరూ లేరు అన్నట్లు ప్రైవేట్ వెంచర్ల నిర్వాహకులు ప్రభుత్వ భూమికి కబ్జాకు పాల్పడుతున్నారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం రహదారి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఐరన్ బారికేట్లను ధ్వంసం చేసి దర్జాగా కబ్జా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం రహదారి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో పక్కనే ఉన్న ఒక ప్రైవేటు వెంచర్ నిర్వాహకులు ఏకంగా రోడ్డు వేసేందుకు జేసీబీలతో గ్రావెల్ తోలిస్తున్నారు. పోరంబొక్కు భూములలో రోడ్డు ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. పోరంబొక్కు భూములలో రోడ్డు వేయడానికి అనుమతులు ఎలా వచ్చాయి, మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు అన్నది విస్మయానికి గురి చేస్తుంది. కొండపల్లి వైవీరావు ఎస్టేట్స్ తరహాలో మరో భూ కుంభకోణం ఇబ్రహీంపట్నంలో కూడా జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ కావడంతో రెవెన్యూ అధికారులు మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న దుస్థితి ఈ నేపథ్యంలో అక్రమార్కులకు అధికారుల ఉదాసీనత వరంలా మారింది. దీంతో ప్రభుత్వ జాగ ఎక్కడ కనపడితే అక్కడ పాగా వేస్తున్న అక్రమార్కులు. కోట్ల విలువ చేసే భూములు అన్యక్రాంతం చేస్తూ ప్రభుత్వానికి భారీగా గండి కొడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కొండపల్లి మున్సిపాలిటీ ప్రైవేట్ వెంచర్ల అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.